गुड मॉर्निंग चिल्ड्रन मन ऐदव तरगति गणित नलप तुमदो पेजी आवरण मरी प्रहरी वन अने पाठ्यांश चर्चा पाठ्यांश पूर्त तरवात विद्यार्थुलु क्रिंद सामर्थ्याल साधिस्तार इच्छा आकार चुट्टुकोलत कंटू इच्छा आकार आक्रमिते प्रदेशा कंटार शक्रु तन भूमि की कंचे वेयालनुकुन्नाडु अतनी भूमि 40 मीटर पोडवु 30 मीटर वेडल्पु उंदन्नमाट अतनु तनकुन्न ई भूमि चुट्टू कंचे वेयालनुकुन्नाडु अयिते इतने एमनुकुंटुन्नाडु तन मनसुलो नेनु दीनि चुट्टू प्रहरी मोत्तं पोडवुकु समानमैन मुल्ल कंचे कोंटानु अनुकुंटुन्नाडन्नमाट मरि तेलु एंत पोडवु कल मुल्ले कंचनु कोनाल्सि उंटुंदि मरि शक्रु तन भूमि की कंच वेयरा एंत मुल्ल कंच अवसरमी मर मेरे सहाय से अतनी उ भूमि दीर्घचित्रस्र आकार दीर्घचित्रस्रम ये आकार नागो तरगति ने अंटे दीर्घचित्रस्र रू पड़वलू सामान पड़ कल रूड़पलू पड़ कल अंत पैन 40 मीटर् कदा కింది భుజం కూడా 40 మీటర్లే ఉంటుంది అదే విధంగా ఇక్కడ 30 మీటర్ల భుజం కనిపిస్తుంది కదా దానికి ఎదురుగా ఉన్న ఈ భుజం కూడా 30 మీటర్లే ఉంటుంది ఇప్పుడు మనం ఇతనికి ఉన్న భూమి చుట్టూ కంచె వేయాలి అంటే ఈ 40 మీటర్లు 30 మీటర్లు 40 మీటర్లు 30 మీటర్లు ఈ నాలుగు పొడవులకు సమాన పొడవు ఉన్న ముళ్ళ కంచెను అతను కొనవలసి ఉంటుంది కాబట్టి మనం అతనికి అవసరమైన కంచె ఎంత వస్తుంది అంటే ఈ నాలుగిటిని మనం కూడాలి 30 మీటర్లు 30 మీటర్లు 40 మీటర్లు 40 మీటర్లు మొత్తం కూడితే ఎంత వస్తుంది 30 30 60 60 40 100 100 ప్లస్ 40 మొత్తం 140 మీటర్ల ముళ్ళ కంచె అతనికి అవసరం అవుతుందన్నమాట ప్రహరీ చుట్టూ ఉన్న మొత్తం పొడవును చుట్టుకొలత అంటాం ఈ ప్రహరి ఉంది కదా ఈ ప్రహరి చుట్టూ ఉన్న దాన్ని మనం చుట్టుకొలత అని అంటామన్నమాట ఇది చేయండి రామయ్య పొలం చుట్టుకొలత ఎంత పొలం చుట్టూ పారుతున్న నీళ్ళను చూడడానికి రోజు 3 సార్లు చుట్టూ తిరిగి చూస్తాడు అతను నడిచిన మొత్తం దూరం ఎంత రామయ్య పొలం ఈ విధంగా ఉంది ఇది ఏ ఆకారంలో ఉంది చతురస్ర ఆకారంలో ఉంది మరి చతురస్రం అంటే ఏమిటో మీకు తెలుసు కదా చతురస్రం అంటే నాలుగు పొడవులు సమానంగా ఉండాలి నాలుగు భుజాలు ఉన్నాయి కదా ఈ నాలుగు భుజాలు కూడా సమాన పొడవులను కలిగి ఉంటే అటువంటి చతుర్భుజాన్ని మనం చతురస్రం అంటాం ఇప్పుడు ఈ చతురస్రం యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోవాలి ఏ విధంగా కనుక్కుంటాం మరి దీనికి ఒక భుజం పొడవు తెలుసు మనకు నాలుగు భుజాల పొడవులు కావాలి ఇక్కడ చతురస్రం భుజం పొడవు 15 మీటర్లు చతురస్రం చుట్టుకొలత ఏ విధంగా వస్తుంది 4 ఇంటు భుజం ఎందుకు 4 ఇంటు భుజం అంటే ఈ చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి ఈ 4 భుజాలను కూడినా అదే ఆన్సర్ వస్తది లేదు అంటే 4 తోని ఒక భుజాన్ని గుణకారం చేస్తే మనకు ఒకే సమాధానం వస్తుంది కాబట్టి మనము 4 తో ఈ భుజాన్ని గుణించాలి మనకు భుజం పొడవు ఆల్్రెడీ తెలుసు కాబట్టి చతురస్రం చుట్టుకొలత 4 ఇంటూ 15 మీటర్ ఎందుకంటే ఒక భుజం పొడవు 15 మీటర్ ఉంది కదా ఈ 15 ను 4 సార్లు కూడినా ఎంత వస్తుందో 4 తో గుణించినా అంతే వస్తుందన్నమాట 60 మీటర్లు అంటే అతడు ఒక చుట్టు తీయడానికి 60 మీటర్లు నడవాల్సి వస్తుంది అయితే రామయ్య పొలం చుట్టు 3 సార్లు తిరిగితే అతను నడిచిన దూరం ఎంత మరి ఒకసారికి 60 మీటర్లు అయితే 3 సార్లకు ఎంత అవుతుంది 3 ఇంటూ 60 మీటర్లు 3 ఇంటూ 60 అంటే ఎంత 3 ఆర్ల 18 దాని పక్కన 0 అంటే 180 మీటర్లు అవుతుంది రాణి ఒక టేబుల్ పై పరిచే బట్ట చుట్టూ అంచును కుట్టాలనుకుంది అలాగే 6 టేబుల్ మ్యాట్ల చుట్టూ అంచును కుట్టాలనుకుంది అయితే టేబుల్ మ్యాట్ ఈ విధంగా ఉంది ఈ మ్యాట్ చుట్టూ ఈ పింక్ కలర్ లో ఉన్న అంచును ఆమె కుట్టాల్సి ఉందన్నమాట అయితే టేబుల్ పై పరిచే బట్ట కొరకు ఆమె ఎంత పొడవైన అంచును కొనాలి అయితే ఈ టేబుల్ పైని బట్ట పరిచింది కదా ఈ బట్ట చుట్టూ అంచును కుట్టడానికి ఎంత పొడవున్న అంచును కొనాలి అయితే మనకు ఈ అంచు
దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ బట్ట దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి ఈ బట్ట చుట్టూ కుట్టిన అంచు కూడా దీర్ఘచతురస్రాకారంలోనే ఉంటుంది. అయితే మనం చుట్టూ కుట్టాలి కాబట్టి దీని చుట్టూ కొలత కనుక్కోవాలి. మనకు ఈ రెండు భుజాలు ఇవ్వడం జరిగింది. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి మిగిలిన రెండు భుజాలు కూడా ఈ రెండు భుజాలకు సమానమైన పొడవులే ఉంటాయి. ఇప్పుడు పైన భుజము దానికి ఎదురుగా ఉన్న కింది భుజము ఒకే పొడవును కలిగి ఉంటాయి. అంటే 1 మీటర్ 75 సెంటీమీటర్లు. తర్వాత కింది భుజం కూడా 1 మీటర్ 75 సెంటీమీటర్లే ఉంటుంది. తర్వాత ఈ పక్కకున్న భుజాలు 1 మీటర్ 25 సెంటీమీటర్లు, దానికి ఎదురుగా ఉన్న భుజం కూడా 1 మీటర్ 25 సెంటీమీటర్లు ఉందన్నమాట. అయితే మనం దీర్ఘచతురస్రం చుట్టుకొలత కనుక్కోవాలనుకుంటే పొడవు ప్లస్ వెడల్పు, ఎందుకంటే ఇక్కడ రెండు పొడవులు సమానంగా ఉంటాయి, రెండు వెడల్పులు. అంటే పొడవు అంటే పొడుగ్గా ఉన్నదాన్ని పొడవు అంటాం. ఏ భుజం అయితే పొడుగ్గా ఉంటుందో దాన్ని పొడవని, పొట్టిగా ఉన్న భుజాన్ని వెడల్పు అని అంటాం. అంటే మనకు రెండు పొడవులు ఉంటాయి, రెండు వెడల్పులు ఉంటాయి. ఒక్కొక్క దాన్ని రెండు రెండు సార్లు కూడే బదులు మనము ఒక పొడవును ఒక వెడల్పును ముందుగా కూడాలి, వచ్చిన దాన్ని రెండుతో గుణకారం చేయాలి. చేస్తే మనకు దీర్ఘచతురస్రం చుట్టుకొలత వస్తుంది. పొడవు 1 మీటర్ 75 సెంటీమీటర్లు, వెడల్పు 1 మీటర్ 25 సెంటీమీటర్లు. ఈ రెండింటిని మనం కూడాలి కాబట్టి మధ్యలో ప్లస్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పొడవును వెడల్పును కూడిన తర్వాత ఇవి రెండు రెండు ఉన్నాయి కదా, రెండు పొడవులు ఉన్నాయి, రెండు వెడల్పులు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని రెండుతో గుణకారం చేస్తే మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వస్తుంది. మనం ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి 1 మీటర్ 75 సెంటీమీటర్లని 1 మీటర్ 25 సెంటీమీటర్లను కూడాలి. దీన్ని కూడడానికి పక్కన వేసుకొని కూడదాం. 1 మీటర్ 75 సెంటీమీటర్లు, 1 మీటర్ 25 సెంటీమీటర్లు. సెంటీమీటర్ల కింద సెంటీమీటర్లు రాస్తాము. ఇప్పుడు 75ను 25ను కూడాలి. అంటే ఇప్పుడు ముందుగా 5 5ను కూడదాం. 5 5 10, పైన 1, 7 1 8 8 2 10, మళ్ళా పైన 1. మీటర్ల కింద మీటర్లు రాయాలి. ఇప్పుడు 1 1 1 3 3 మీటర్లు 0 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు సున్నానే ఉన్నాయి కాబట్టి దాన్ని మనం 3 మీటర్లు అని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఈ బ్రాకెట్లో ఉన్న 1 మీటర్ 75 సెంటీమీటర్లు ప్లస్ 1 మీటర్ 25 సెంటీమీటర్లు కూడితే మనకు 3 మీటర్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ పక్కన ఇంటూ 2 ఉంది కదా, మళ్ళీ ఇంటూ 2 రాసుకోవాలి. అంటే 3 మీటర్లను 2తో గుణకారం చేస్తే మనకు 6 మీటర్లు వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు రాణి టేబుల్పై పరిచే బట్ట కొరకు ఎంత పొడవైన అంచును కొనాలి అంటే 6 మీటర్ల పొడవున్న అంచును కొనవలసి ఉంటుందన్నమాట. 6 టేబుల్ మ్యాట్ల కొరకు ఎంత పొడవైన అంచును కొనాలి? 1 టేబుల్ మ్యాట్ కొరకు అవసరమైన అంచు 6 మీటర్లని మనకు తెలిసిపోయింది. 8 టేబుల్ మ్యాట్ల కొరకు అవసరమైన అంచు కావాలి, 6 టేబుల్ మ్యాట్ల కొరకు కావాలి కాబట్టి 6 x 6 మీటర్లు. 6 టేబుల్ మ్యాట్ల కొరకు అవసరమైన అంచు 36 మీటర్లు అవుతుంది. ఎందుకంటే 6 6 36 కదా, అందుకే 36 మీటర్లు అవుతుంది. 3వ లెక్క, ఈ కింద ఇచ్చిన ఆకారాల చుట్టుకొలతను స్కేల్తో కొలవండి, రాయండి. ఇక్కడ ఒక చతురస్రము ఒక త్రిభుజం యొక్క బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క భుజం పొడవులను స్కేల్తో కొలిచి ఈ భుజాల పొడవులు కనుక్కున్న తర్వాత వీటి భుజాలు అన్నింటినీ కూడితే మనకు చుట్టుకొలత వస్తుంది. ముందుగా చతురస్రం యొక్క పై భుజాన్ని కొలుద్దాం. ఈ పై భుజము 0 నుంచి 5 వరకు వచ్చింది. అంటే ఇది సెంటీమీటర్ స్కేలు. అంటే ఈ సెంటీమీటర్ స్కేల్తో మనం 15 సెంటీమీటర్ల వరకు కొలవచ్చు. ఇక్కడ 0 నుంచి 5 వరకు సెంటీమీటర్లు కాబట్టి ఈ భుజం యొక్క పొడవు 5 సెంటీమీటర్లు అన్నమాట. ఈ పక్క భుజాన్ని కూడా కొలుచుద్దాం. ఇది కూడా 5 సెంటీమీటర్లే వస్తే ఇది మనం చతురస్రంగా భావించవచ్చు. ఎందుకంటే చతురస్రంలో మనకు ఆ 4 భుజాలు సమానంగా ఉంటాయి కదా, అందుకు ఈ భుజాన్ని కూడా మనం కొలిచి చూద్దాం. 5 వస్తే ఇది చతురస్రం అని భావిద్దాం. ఇది కూడా 0కు 5కు 2 పక్కలు ఏకీభవించింది కాబట్టి ఇది కూడా 5 సెంటీమీటర్లు అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చతురస్రంగా భావించవచ్చు. కాబట్టి వీటికి ఎదురుగా ఉన్న భుజాలు 2 కూడా 5 5 సెంటీమీటర్ల పొడవునే కలిగి ఉంటాయి. దీని చుట్టుకొలత ఎంత అంటే ఈ 4 5లు ఉన్నాయి కదా, ఈ 4 5లను కూడితే మనకు దీని చుట్టుకొలత వస్తుంది. 4 5లు ఎంత మరి? 5 5 10, ఈ 2 కలిసి 10, మొత్తం కలిసి 20 సెంటీమీటర్లు. అంటే ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత 20 సెంటీమీటర్లు.
అదే విధంగా ఈ త్రిభుజం యొక్క మూడు భుజాలను కూడా కొలిచి దీని చుట్టుకొలతను కనుక్కుందాం. ముందుగా ఈ కింది భుజాన్ని కొలుద్దాం. కింది భుజం ఎంత ఉంది? ఒక సైడ్ ఏమో 0 ఉంది, ఇంకో సైడ్ ఏమో 7 ఉంది. కాబట్టి ఇది 7 సెంటీమీటర్లు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ 7 సెంటీమీటర్లు రాస్తే ఈ భుజం యొక్క పొడవు సూచిస్తుంది. ఇది తర్వాత ఈ నిలువుగా ఉన్న భుజాన్ని కొలిస్తే మనకు ఒకవైపు 0 ఇంకోవైపు 6తో ఏకీభవించినాయి. కాబట్టి ఈ భుజం యొక్క పొడవు 6 సెంటీమీటర్లుగా మనము రాయవచ్చు. మిగిలిన భుజాన్ని కొలిస్తే అది ఒకవైపు 0 మరొక వైపు 8 ఏకీభవించినాయి. కాబట్టి ఈ భుజం యొక్క పొడవు 8 సెంటీమీటర్లుగా భావించవచ్చు. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటే మనము ఈ మూడు భుజాల పొడవులను కూడాలి. అంటే 8 సెంటీమీటర్లని, 6 సెంటీమీటర్లని, 7 సెంటీమీటర్లను కూడాలన్నమాట. కూడితే ఎంత వస్తుంది చూడండి. చుట్టుకొలత 8 + 6 + 7 అంటే ఎంత? 8 × 6 = 14, 14 × 7 = 21 సెంటీమీటర్లు. అంటే ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత 21 సెంటీమీటర్లు వస్తుంది. ఇప్పుడు నాలుగవ లెక్క. కింద ఇచ్చిన ఆకారాలలో ఒక భుజం పొడవు తప్ప మిగిలిన అన్ని భుజాల పొడవులు చుట్టుకొలత ఇవ్వబడ్డాయి, అయినా ఇవ్వని భుజం పొడవు కనుక్కోండి. ఇక్కడ చతుర్భుజం ఇవ్వబడింది కదా, నాలుగు భుజాలు ఉంటే మనం దాన్ని చతుర్భుజం అంటాం. ఈ చతుర్భుజంలో మూడు భుజాల పొడవులు ఇవ్వడం జరిగింది, తర్వాత చుట్టుకొలత ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ ఇవ్వని భుజం యొక్క పొడవును కనుక్కోవాలన్నమాట. ఏ విధంగా వస్తుంది? మనకు చుట్టుకొలత తెలుసు, అంటే మొత్తం చుట్టూ నాలుగు భుజాలను కూడితే మనకు 24 రావాలి. కొలతలు ఇచ్చిన భుజాల పొడవుల మొత్తం ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. కూడితే ఎంత వస్తుంది చూడండి? 5 × 6 = 11, 11 = 8, 19 సెంటీమీటర్లు వచ్చింది. అంటే ఈ మూడు భుజాల పొడవులను కూడితే మనకు 19 సెంటీమీటర్లు వస్తుంది. మరి ఇక్కడ ఇవ్వని భుజం యొక్క కొలత ఎంత ఉంటే 24 వస్తుంది. అంటే 24 నుంచి 19 తీసేయాలి, తీసేస్తే అది 5 వస్తుంది కదా. కావలసిన భుజం పొడవు 24 సెంటీమీటర్లు − 19 సెంటీమీటర్లు, అప్పుడు 5 సెంటీమీటర్లు వస్తుంది. ఒకవేళ ఈ తెలియని భుజం 5 సెంటీమీటర్లు కనుక ఉంచితే మనకు 24 వస్తుంది అన్నమాట. ఎందుకంటే మూడు భుజాల మొత్తం 19 కదా. ఈ 19కి తెలియని భుజం యొక్క పొడవు 5ని కలిపిన మనకు 24 వస్తుంది. అంటే మనకు ఇచ్చిన భుజాల యొక్క పొడవులను మొత్తం కనుక్కొని చుట్టుకొలతల నుంచి తీసేస్తే ఇవ్వని భుజం యొక్క పొడవు వస్తుందన్నమాట. ఇక్కడ ఈ పటంలో కూడా అన్ని భుజాల కొలతలు ఇవ్వడం జరిగింది, కానీ పై భుజం యొక్క కొలత మాత్రం ఇవ్వలేదు. మనం ఇంతకుముందు చేసిన లెక్క మాదిరిగానే అన్ని భుజాల పొడవులను కూడి చుట్టుకొలతల నుంచి తీసివేస్తే మనకు ఇవ్వని భుజం యొక్క కొలత వస్తుందన్నమాట. కొలతలు ఇచ్చిన భుజాల పొడవు మొత్తం కనుక్కుందాం. ఇక్కడ ఏమి ఉన్నాయి చూడండి, 3, 4, 2, 2, 2, 4, 3 ఉన్నాయి కదా. ఇవన్నింటినీ మనం కూడదాం. 3, 4, 7, 7, 2, 9, 9, 2, 11, 11, 2, 13, 13, 4, 17, 17, 3, 20. అంటే కొలతలు ఇచ్చిన భుజాల పొడవులు మొత్తం 20 సెంటీమీటర్లు వచ్చింది. తర్వాత మనకు చుట్టుకొలత కూడా తెలుసు. అంటే ఇప్పుడు చుట్టుకొలతలో నుంచి ఇచ్చిన భుజాల పొడవుల మొత్తాన్ని తీసివేస్తే మనకు ఇవ్వని భుజం యొక్క కొలత వస్తుంది. కావలసిన భుజం పొడవు 30 సెంటీమీటర్లు, ఎందుకంటే చుట్టుకొలత −20 సెంటీమీటర్లు అన్ని భుజాల పొడవులు. కాబట్టి మనకు 30 − 20 ఎంత వస్తుంది? 10 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ పైన భుజం యొక్క పొడవు 10 సెంటీమీటర్లు వస్తుందన్నమాట. ఈ విధంగా కాకుండా ఈ పైన ఉన్న భుజానికి ఎదురుగా ఉన్న భుజాలు 4 సెంటీమీటర్ల భుజము, ఇక్కడ మధ్యలో 2 సెంటీమీటర్ల భుజము, ఇక్కడ చివరికి 4 సెంటీమీటర్ల భుజము, ఈ మూడింటిని కూడితే కూడా మనకు పైన ఉన్న భుజం పొడవు వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ మూడు భుజాలను పైకి పంపిద్దాం, పైదానికి సమానం అవుతుందా లేదా చూద్దాం. 4 సెంటీమీటర్లు, తర్వాత 2 సెంటీమీటర్లు, తర్వాత 4 సెంటీమీటర్లు. ఈ మూడు భుజాలను పైకి పంపిస్తే కూడా పైన ఒకటే భుజం సరిపోతుంది. ఈ అంటే ఈ మూడింటిని కూడితే కూడా మనకు కావాల్సిన భుజం పొడవు వస్తుందన్నమాట. కావాల్సిన భుజం పొడవు 4 సెంటీమీటర్లు + 2 సెంటీమీటర్లు + 4 సెంటీమీటర్లు, అంటే 4 × 2 = 6, 6 × 4 = 10 సెంటీమీటర్లు. ఈ విధంగా కూడా మనం ఈ ఇవ్వని భుజం యొక్క పొడవుని కనుక్కోవచ్చు. ఇప్పుడు మూల్యాంకనం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సమస్యలను మీ నోట్బుక్లో రాసుకొని ఇంటి వద్ద పూర్తి చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి.
ఇంతటితో ఈరోజు పాఠ్యాంశం పూర్తయింది. ఇంకొక కొత్త అంశంతో తర్వాత క్లాస్తో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.